చెప్పినటి రోజున నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి మా నాన్నగారైన గోగుల ప్రతాప్ రెడ్డి గారిని నన్ను అనగా మీ రాణా ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు అది కూడా గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అని చెప్పి ఒక ప్రెస్ ఒక మీట్ ప్రెస్ మీట్ అని చెప్పి ప్రెస్ నోట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది దాని గురించి ఒక జవాబు ఇవ్వడం నా బాధ్యత కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పరచడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ కూడా నా యొక్క నమస్కారాలు బంధుమిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను 2017 మార్చి నెలలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా శక్తి వంచన లేకుండా మా అన్నగారైన సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ పనిని ఏ కర్తవ్యాన్ని మాకు ఉపయోగపినా తమిగిడి వేగి జూసిరాపు అంటే మేము పోయి కాల్ చేచ్చిన తప్పితే ఒక లైన్ మిస్ కావడం కానీ ఒక పని మిగిలించడం కానీ మళ్ళా అన్నతోటి ఫోన్ చేయించుకొని ఈ పని సగమైంది ఇది కాలేదు అనిపించుకోవడం కానీ ఒక 4.5 సంవత్సరాల చరిత్రల ఏనాడు కూడా జరగలేదు రానా అంటే నమ్మకం నమ్మకం అంటే రానా అని మాట్లాడిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మరి ఈనాడు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మరి దాని మధ్యలో జరిగిన చిన్న చిన్న పరిణామాలు ఏమున్నాయో ఒకసారి మన మీడియా మిత్రులకు కానీ బయట సమాజానికి కానీ చెప్పుకోవాల్సిన బాధ్యత ఒక సమాజంలో తిరిగే సమాజ సేవకుడిగా ప్రజా సేవకుడిగా మరి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ ఒక యువజన నాయకుడిగా నా మీద ఉన్నదని చెప్పి ఈరోజు మన ప్రెస్ మిత్రులందరికీ కూడా పిలవడం జరిగింది ఈనాడు ఈ జరిగిన ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అని చెప్పి రిలీజ్ చేసిన దానికి పూర్తి డీటెయిల్గా ఒక 10 నిమిషాలు నేను మా అన్నగారికే ముఖ్యంగా మా అన్నగారికి నేను జవాబు ఇచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకనంటే పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి కూడా త్రికరణ శుద్ధితోటి ఏనాడు కూడా ఏ రోజు కూడా మా అన్న గెలవాలి మనం ఉన్న పార్టీ గెలవాలి సుదన్న గెలిస్తే నర్సంపేట నియోజకవర్గానికి చాలా మంచి జరుగుతుందనే లైన్ తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మరియు ఇతర పార్టీలో ఉన్న యువకులందరినీ కూడా నేను వెంటబడి అరవై అన్న గెలవాలి సుదన్న గెలవాలి అని చెప్పి వెంటబడి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొన్ని వేల మందిని కొన్ని వందల కుటుంబాలను కొంత వేల మంది యువకులందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా ఎలక్షన్ల క్రమంలో కూడా వయసుతోటి సంబంధం లేకుండా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాకముందు కూడా సివిల్ సప్లై చైర్మన్ గారు ఉన్నప్పుడు కూడా నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఎక్కడ ఏ రోజు కూడా వేరే వాళ్ళు కొంత వాళ్ళు తగిన రాజకీయాల ప్రకారం వాళ్ళు మాట్లాడి చేసుకున్నా కానీ నేను ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ రావడంతో ఎక్కడ ఉన్నానని కానీ మర్చిపోయి కుటుంబ సభ్యులను మర్చిపోయి అన్ని రకాల కూడా పార్టీకి సర్వీస్ చేయడం జరిగింది పార్టీతో పాటు మేము పార్టీలకు రాకముందు నుంచి కూడా 1 రూపాయి సంపాదిస్తే ఓ పావుల సేవా కార్యక్రమాలు చేద్దామని చెప్పి లైన్ పెట్టుకొని నేను నర్సంపేటకు నేను వచ్చిన 2015 నుంచి కూడా నేను అవి చేసుకుంటూ వస్తాను ఇలా ఎవరినో ఇబ్బంది పెడదామని ఎవరినో డామినేట్ చేద్దామని ఏదో చేద్దామని కాకుండా 2015 నుంచి కూడా ఎవరైనా చిన్న ఇబ్బందులలో ఉంటే నేను కొంత సాయం చేయడము లేకపోతే మా మిత్రులందరి దగ్గర నుంచి కూడా కొంత సహాయాలు తీసుకొని అందరికి సాయం చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ మధ్యలో జరిగిన వాతావరణంలో మా తోడపుట్టు రాణి రుద్రమారెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు నాకు ఒక చిన్న ప్రశ్న ఇంట్లో ఎదురైంది కుటుంబం ముఖ్యమా రాజకీయం ముఖ్యమా అని అంటే రక్త సంబంధమే ముఖ్యమని చెప్పి ఆ ఎలక్షన్లో మా సోదరి రాణి రుద్రమారెడ్డి గారికి పనిచేయడం జరిగింది ఆ ఎప్పుడైతే ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ జరిగినాయో ఆ క్రమంలో ఏర్పడిన 1 సంవత్సర కాలం అవుతుంది ఇప్పటికీ అప్పటి వరకు రానా అంటే నమ్మకం నమ్మకం అంటే రానా అప్పుడు ఆ జరిగిన క్రమంలో అప్పటి నుంచి కూడా కొంత గ్యాప్ ఏర్పడ్డది ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి పార్టీకి నాకు మధ్యలో ఆ గ్యాబుల జరిగిన అంశం ఏంటంటే ముఖ్యమైన అంశం కొంతమంది కాంపిటీషన్ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది ఓర్వనోళ్ళు ఉంటారు ఓర్చినోళ్ళు ఉంటారు రాజకీయాలలో కొంతమంది ఆ రకంగా ఏర్పడిన ఈ గ్యాబును వాళ్ళు వాడుకోవడం జరిగింది నిన్న వచ్చిన నోటీస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన గుండె మీద చేసుకొని మా అన్న చేయలేదని చెప్పి నేను నమ్మను ఇప్పటికి కూడా నేను దాన్ని గట్టిగా నమ్ముతానా చుట్టుపక్కల ఉన్న నాయకులు
చుట్టుపక్కల ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్పిన ప్రెషర్ చేసిన ప్రెషర్ సంవత్సరం నుంచి ఇంత అంత కాదు నాతోను కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలనే చేయలేదు సేవా కార్యక్రమాలను చేసుకున్నాం ఇంకా సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేసి ఎక్కడన ఇబ్బంది ఉంటే ఆడ చేద్దామని చెప్పి ఆ సేవా కార్యక్రమాలను పెద్ద స్థాయిలో చేద్దామని చెప్పి ఒక జనతా ట్రస్ట్ అని నా మిత్రులందరూ ఒక సలహా ఇస్తే ఆ ట్రస్ట్ రూపాన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తానని తప్పితే ఏనాడు కూడా పార్టీకి కానీ ప్రజలకు కానీ మిత్రులకు కానీ అన్నదమ్ములకు కానీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించలేదు ఆ మార్గం ఎంచుకోలేదు ఎంచుకున్న మార్గం వల్ల సేవా మార్గం ఎంచుకున్నాం పార్టీకి కట్టుబడి పనిచేసాం చిన్న గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ని ఇతర నాయకులు వాడుకున్నారు అది పెద్దగా అయింది ఈ రోజు నాకు నోటీస్ వచ్చిందన్న ఇది జరిగింది కాకపోతే నేను పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలు లేవు సమాజంలో సమాజానికి వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలు లేవు పార్టీ వాళ్ళే కాదు బయట ప్రజలే కాదు మీడియా మిత్రులే కాదు అందరూ కూడా దీన్ని దగ్గర నుంచి చూస్తున్న రోజు నేను ఏం చెప్తాను పొద్దున్న లేచినా కానీ సాయంత్రం వరకు ఇవ్వలేం చేసినా కానీ సోషల్ మీడియాలో టిక్ అంటే ఓ ఫోటో రూపంలో ఇన్ఫర్మేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది సమాజం మెచ్చుకునే రకంగా తమ్మి మంచి పని చేసినవరా అనే రకంగా పనులు చేసుకుంటూ వచ్చిన తప్పితే ఏనాడు కూడా ఒక సమాజం మంచిగా చేస్తలేడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని విమర్శించే విధంగా ఒక కార్యక్రమం నేనే కాదు నాతోటి ఉన్న యువకులే కాదు మిత్రులే కాదు అన్నదమ్ములు కూడా ఎవరు కూడా ఆ రకమైన లైన్ తీసుకొని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు పార్టీ విషయానికి వచ్చినప్పుడు మా అన్నగారు ఈ నిర్ణయం తీసుకున్నారు దాన్ని మేము ఇలా స్వీకరిస్తాను ఎందుకంటే ఆయనకు ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయో ఆయనే మాత్రం తన సొంత నిర్ణయం కాదని చెప్పి ఇలా నేను ప్రగాఢంగా నమ్ముతాను ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రెషర్ ఏ రకంగా ఉన్నదో మాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి విపరీతమైన ప్రెషర్ చేసిన అన్నగారిని కూడా ఆ అన్నగారు కూడా నిర్ణయం తీసుకోవాల్సింది వచ్చింది కావచ్చు ఆయన సొంత నిర్ణయం అని మాత్రం నేను ఇప్పుడు భావిస్తలేను కాకపోతే నేను ఇప్పుడు ఆ టౌన్ కమిటీ అధ్యక్షులు నాగెలి వెంకటనారాయణ గౌడ్ గారు నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్కు సమాధానం ఇచ్చి మా అన్నగారు కూడా చెప్తున్నాం మీరు ఇచ్చిన ఆ ప్రెస్ నోట్ను కానీ మీరు సస్పెండ్ చేసిన దాన్ని కానీ మేము స్వీకరిస్తాను స్వీకరించి ఇక ముందు కూడా మేము కూడా ప్రజాసేవల ప్రజలకు అనుకూలంగా పనిచేస్తాం తప్పితే దీనికి మేము మనసులో పెట్టుకో మీరు కూడా మనసులో పెట్టుకోకండి మేము మంచిగా చేసినాం ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత ఎంపీ అయినా సర్పంచ్ అయినా సొసైటీ అయినా ఏ ఎలక్షన్స్ అయినా ఆఖరికి కులుకుల జగన్ అన్న అక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నిలబడితే ఆడికి కూడా 15 రోజులు పిల్లల్ని వదిలిపెట్టి పనులను వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి పోయి పనిచేసి వచ్చినాం 15 రోజులు ఆడు ఉన్నా కూడా మా సొంత ఖర్చులతోటి ఇప్పటివరకు ఏ ఎలక్షన్కి ఇన్ఛార్జి పోయినా కానీ అక్కడ నిలబడ్డ క్యాండిడేట్లకు కూడా ఆర్థిక సహాయం చేసినామని చెప్పి నేను ఇలా ఓపెన్గా మీడియా మిత్రుల ముందు నేను చెప్పగలుగుతా పార్టీకి ఏం చేసినో ఆడ నిలబడ్డ వ్యక్తులకు తెలుసు నేను ఏమేమి సహాయ కార్యక్రమాలు చేసినో అక్కడ గెలిచిన వ్యక్తులకు తెలుసు కొంతమంది వేడిపోయిన వ్యక్తులకు కూడా తెలుసు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోయి కూడా 15 రోజులు అక్కడ గట్టిగా పనిచేసి అన్న ఎలక్షన్ పని అయిపోయిన తర్వాత అన్న పోతానం అని చెప్పి వచ్చిన తప్పితే ఏ రోజు కూడా ఒక కాని భుజం మీదకి ఎత్తిన దాన్ని మధ్యలో ఎత్తేయలేదు ఎత్తేసే అలవాటు కూడా లేదు ఈనాడు కూడా మీ సస్పెన్షన్ను స్వీకరిస్తాను మరియు ఇక ముందు కూడా ఇక మేము కూడా పార్టీకి సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేసుకుంటాను మా అన్నదమ్ములు కూడా నిన్న కొంతమంది రాత్రి ఆవేశపడి కొంతమంది ప్రేమతోటి సస్పెండ్ మన వాళ్ళు పార్టీకి రిజైన్ చేయడం జరిగింది నేను కూడా చెప్పినా ఎందుకు అవసరం లేదు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోదాం మీరు అధికార పార్టీ ఉన్నది కాబట్టి అధికార పార్టీలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని అవకాశాలు ఉంటాయి వద్దు తమ్మి అని చెప్పినా కూడా కొంతమంది చేయడం జరిగింది ఇక ఉన్నాలో కూడా నేను ఏం వద్దని చెప్తానా వాళ్ళు ముందుకొచ్చి అన్న మరి నిన్ను చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యే గారికి క్యాంప్ ఆఫీసులు ఉన్న పెద్దలందరికీ కూడా తెలియాలన్నా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది తప్పితే ఏ ఒక్కరిని కూడా అగౌరవంగా మాట్లాడడం కానీ పెద్దలను ఏమనడం కానీ చేయట్లేదు ఇంకొంతమంది నాయకులు ఉన్నారన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి ఇంకొంతమంది నాయకులు వయసులో వాళ్ళ వయసులో సగం వయసు నాది వాళ్ళకు కూడా నేను గౌరవంగా ఈ వేదిక చెప్తున్నా మిమ్మల్ని గౌరవించడం తప్పితే మిమ్మల్ని ప్రేమించడం తప్పితే మిమ్మల్ని దూషించడం కానీ మీతోటి సందర్భం వచ్చినప్పుడు చర్చ వచ్చినప్పుడు ఆ చర్చలు పెరిగినవి తప్పితే ఏ ఒక్కరిని అగౌరవంగా మాట్లాడాలని కానీ మిమ్మల్ని సమాజంలో అగౌరవంగా మాట్లాడి మీ గౌరవాన్ని తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు పెద్దలందరికీ 2 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పార్టీలో మాత్రం కలిసి పనిచేసిన మిగతా కార్యకర్తలకు ముఖ్యంగా ఉద్యమకారులకు ఆ ఉద్యమకారులందరికీ పెద్దలందరికీ ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ ఇన్ఛార్జ్ పనిపోయినప్పుడు చేసిన యువకులందరికీ కూడా ఈ వేదికగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మా పెద్దన్నకు కూడా ఇక నేను కూడా అన్న మేము కూడా ఇక పార్టీ నుంచి మీరు రిజైన్ చేసి ఇవాళ మేము కూడా రిజైన్ లెటర్ ఒకటి పంపిస్తున్నాం అలా నేను కూడా ప్రెస్ నోట్ ఒక రిలీజ్ చేసి నేను చేసింది ఏంటిది
నేను చేసిన తప్పు ఏంటిది, నేను చేసిన ఉప్పు ఏంటిదో అందరికంటే ముఖ్యంగా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా తెలుసు. రేపటి నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటా. మా యువకులు, వేల మంది యువకులు ఉన్నారు. ఈ కోవిడ్ సందర్భంగా అంతమంది నేను వద్దని చెప్పిన 500 మంది ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా కోవిడ్ రూల్స్ ప్రకారం పాటించుకుంటా అందరికి చెప్పినాం. రేపటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా ప్రతి విలేజ్లా, ప్రతి వాడల, ప్రతి తండాల, ఎక్కడ చిన్న అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తాం. రాజకీయపరమైన నిర్ణయం ఏదైనా ఉంటే కూడా అది ఇప్పుడు ఏం తీసుకోలేదు. ఇంకా ముందు సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు సర్వీస్ చేద్దామనే లైన్ ఉన్నది తప్పితే పార్టీలు కండవలు మార్దామని చెప్పి లైన్ లేదు. ఇలా మీరే ముందుకొచ్చి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని మేము శిరసావిస్తాను. సేవా కార్యక్రమంలో నర్సంపేట యువకులు తెలంగాణ యువకులకు ఆదర్శంగా ఉన్నారు. మొన్న కరోనా వచ్చినప్పుడు యువకులందరూ కలిసి 1,00,000 మాస్కులు పంచినాం. 6,000 లాక్డౌన్ ఉన్నప్పుడు 6,000 కుటుంబాలకు కూడా మేమందరం సహాయ సహకారాలు అందించిన మిత్రులందరూ కలిసి కూడా ఎన్నడూ కూడా మనకెందుకు మాకెందుకు అని చెప్పి నర్సంపేట యువజనాలు, యువ సంఘాలు కానీ యువకులు కానీ అనుకోలేదు. ఇన్నటికి నిన్న దుగ్గొండిలో వర్షాలు పడి అక్కడ వడగండ్ల వాన పడి ఇబ్బంది పడితే ఆడికి కూడా వెళ్ళి కొన్ని సహాయ కార్యక్రమాలు చేసినాం. అది దుగ్గొండి కాదు, అది నెక్కొండ అని అక్కడికి వెళ్ళి ఇంతంతా ఇంత కూరలు ఉప్పేసినట్టు ఇంత సేవా కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ అయింది తప్పితే రాజకీయాలను మారవాలి, రాజకీయాలు చేయాలి, ఆడున్న ఎంపీడీసీలతో దోస్తాన్ చేయాలి, ఆడున్న జడ్పీడీసీలతో దోస్తాన్ చేయాలి, సర్పంచులతో దోస్తాన్ చేయాలి అని చెప్పి ఏనాడు కూడా చేయలేదు. అట్లా మాట్లాడడం కూడా మాట్లాడలేదు. 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులతో దోస్తాన్ చేసిన తప్పితే ఏ రాజకీయ శక్తులతోటి కానీ ఏ రాజకీయాన్ని మారే వాళ్ళు పెద్ద పెద్ద జడ్పీడీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వాళ్ళ దగ్గరికి పోయినాడు రాజకీయ చర్చలు చేయలేదు. రాజకీయ చర్చలు చేసేటోళ్ళు, పదవుల కోసం గ్రూపులు కట్టేటోళ్ళు ఎవరు ఉన్నారో అన్న మీరు గ్రహించాలి. ఈ మీడియా సమావేశంగా నేను చెప్తున్నా, నేను ఏనాడు కూడా ఒక పదవి కోసం కానీ, ఒక కాంట్రాక్ట్ వర్క్ కోసం కానీ, నా మనుషులకు పదవి కావాలని కానీ, నా మనుషులకు కాంట్రాక్ట్ వర్క్ కావాలని కానీ మీ దగ్గరికి వచ్చి నేను అడిగింది లేదు, మాట్లాడింది లేదు. అన్నయ్య ఏమైనా అవకాశం ఉంటే చూడండి అని 2 సార్లు మిమ్మల్ని అడగడం జరిగింది అంతే. అంతేగాని గ్రూపులు కట్టి మావానికి ఇది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఈ పార్టీ నుంచి వచ్చిన, నేను ఇంత పెద్ద లీడర్ను, నేను అంత పెద్ద లీడర్నని మాట్లాడే లీడర్ల లెక్క నేను మాట్లాడలేదు. ఈ సభా వేదికగా ఏ అవకాశాలను కూడా కావాలని చెప్పి అన్న దగ్గర పెద్ద ప్రెషర్ చేయలేదు. ఈ అన్నగారికి ఇవన్నీ తెలుసు. వాళ్ళ నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది సుధన్న మనసు నుంచి చేసిండని మేము అనుకుంటలేము ఇప్పటికి కూడా. ఎందుకనంటే మా కుటుంబం నుంచి అన్నకు ఏ విధంగా పనిచేసినామో అన్న చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మరి మిగతా నాయకులు ఏమన్నారో, అన్న ఏ నిర్ణయం తీసుకున్నాడో కానీ ఆ నిర్ణయానికి శిరసా వహించి రేపటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటా. నర్సంపేట యువకులకు కొంతమంది ఈ మీడియా సమావేశం చెప్తున్నా, రాత్రి నుంచి కొంతమంది యువకులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దయచేసి అట్లాంటివి చేయకండి. మీరు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు వింటారు, వాళ్ళ కుటుంబాలు వింటాయి. ఎందుకంటే ప్రజా సర్వీస్లో 4.5 సంవత్సరాల నుంచి గంట కూడా రెస్ట్ లేకుండా మీరు కూడా పనిచేస్తానన్న, మేము కూడా ఇంతో ఎంతో కార్యక్రమాలు చేసుకుంటాం, మేము కూడా తిరుగుతాను. ప్రజా సంక్షేమంలో కానీ, ప్రజల సేవా కార్యక్రమం కానీ ఏ నాయకులు ఉన్నారో ఇవాళ నర్సంపేట నియోజకవర్గం మొత్తం మాట్లాడుకుంటాను. జరవాళ్ళ మీరు అందరూ గుర్తించి దొంగలేవలో మంజులేవలో మీరు కూడా సుధన్న గుర్తించాలని చెప్పి ఈ వేదికగా నేను మీకు విజ్ఞప్తి చేస్తానా, సూచన కూడా చేస్తానన్న. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీడియా మిత్రులకు, నా తోటి నాయకులకు, ఇక్కడికి వచ్చిన వార్డు మెంబర్లకు, పెద్దలకు, మరియు నా నేనంటే కొంత అభిమానించి ఉన్న యువకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంటే ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ ఉన్నదన్న. అంటే ఆ ప్రెషర్ ఇచ్చిన నాయకులు ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు పట్టణంలో ఉన్న కొంతమంది నాయకులకు చాలా గౌరవంగా నేను వాళ్ళతోటి ఉండేదన్న. స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా గౌరవంగా పెద్ద నాయకులతోటి కానీ, సీనియర్ నాయకులు, వయసులో పెద్దోళ్ళు, మా నాన్నగారి వయసులో ఉన్న నాయకులతో చాలా చనువుగా ఉండేది, మంచిగా ఉండేది. తర్వాత జరిగిన కొన్ని మున్సిపాలిటీ ఎలక్షన్స్ టైం పీరియడ్ నుంచి కూడా ఎవరైనా కొందరు యువకులకు అవకాశం ఇవ్వాలన్నప్పుడు కానీ, తర్వాత ఇక్కడన్నా కొంతమంది ఏరియాల ఈ రాజకీయ నాయకుల కంటే కొంతమంది మనుషులు ఉంటారు, వీళ్ళకి టికెట్ ఇవ్వాలన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు పిలుచుకొని ఇట్లా కాదరన్నా, సీనియర్లందరికి ఇట్లా చెప్తానంటే, నా అనుకునే వ్యక్తికి ఏ ఒక్క వ్యక్తికి కూడా నేను టికెట్ కానీ ఏది కానీ ఇప్పించుకోలేదు. మళ్ళీ పిలిచి ఎమ్మెల్యే గారు రానా గిట్ల కాదు, గిట్ల పార్టీ లేని గిట్ల ఉన్నది, వాళ్ళ సంఘం వాళ్ళు గిట్ల అంటారు, ఆ పిల్లగాళ్ళకి వద్దని చెప్పని చెప్తే అన్న ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేసినాం తప్పితే, ఈ పదవుల కోసం కానీ ఈ మావలోకి టికెట్లు కావాలని కానీ మిగతా నాయకులు చేసినట్టు నేను చేయలేదు. అంటే
మీరు అడిగింది పూర్తిగా అది కుటుంబపరమైన ప్రశ్న అన్న మీరు అడిగింది అయితే యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా వాళ్ళు ఒక లైన్లో పార్టీ లైన్లో నాకంటే 2 సంవత్సరాల 3 సంవత్సరాల ముందు వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు తర్వాత నాకు ఒక పార్టీలో జాయిన్ అయ్యడం ఒక సేవా కార్యక్రమాలు చేసుకుంటా అప్పటికే ఉన్న నేను లైన్లో ఉన్న ప్రజలతో యువకులతో తిరుగుతానా యువజన సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ అందరి మిత్రులతో కూడా మంచి ఫ్రెండ్షిప్ తోటి అందరితో సొసైటీ తిరుగుతాను వైనాట్ మీరు ఈ మనకు సుదర్శన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా ఫామ్ చేసేటట్టున్నారు మీరందరూ కూడా యాడ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది బలం పెరుగుతుంది అని చెప్తే ఎలక్షన్స్ కరెక్ట్ సంవత్సరంన్నర ముందు పార్టీలో జాయిన్ అయ్యి పనిచేసినామన్న అది నాయకులందరితో కలిసే ఉన్నాం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కలిసే ఉన్నాం తర్వాత కూడా కలిసే ఉన్నాం కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చేసరికి దగ్గర నుంచి స్టార్ట్ అయిందన్న ఈ సభా వేదికగా నాకు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు నాకేం భయం లేదు మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇదంతా పట్టణంలో స్టార్ట్ అయింది అసంపేట పట్టణంలో స్టార్ట్ అయింది చెప్పారు అంటే పార్టీలు మార్చడం జెండాలు మారడం లక్ష్యం కాదు అవునన్న కానీ ఫ్యూచర్లో ఇంకేమన్నా అట్లాంటి ఇప్పుడు ఒక నిన్న ఈవినింగ్ వరకు కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా అందరూ నా తోటి మిత్రులు నేను ఒక 2-3 వేల మంది నాకు ఫోన్ చేసిండ్రు ఆ ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాం దగ్గరికి వచ్చి మాట్లాడిన మిత్రులతో కూడా మాట్లాడుతాను ఎప్పటివరకైనా సరే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోదాం ఈ పార్టీలు మారుడు పార్టీల వ్యవహారం మనకు వద్దని కొంతమంది చెప్తుండ్రు రాజకీయపరమైన ఒత్తిడులు లోకల్ ఎంపీటీసీ దగ్గర నుంచి మొదలు పెడితే అధ్యక్షుల వరకు కూడా కొంత మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పి కొంతమంది చెప్తుండ్రు సభావేదిగా చెప్తున్నాను నేను ఏమైనా ప్రెషర్స్ ఎక్కువైతే రాజకీయమైన ప్రెషర్లు ఎక్కువైనప్పుడు ఇబ్బందులు ఎక్కువైనప్పుడు ఏ వ్యక్తికి కూడా ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలనేది రాజకీయ నాయకులకు అది కామన్ ఇప్పటివరకైతే అట్లాంటి నిర్ణయం కానీ అట్లాంటి పని కానీ ఏం లేదన్న అట్లాంటి నిర్ణయం ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సభావేదికగా ఓపెన్గానే ఈ పార్టీని మాకు నచ్చింది ఆ పార్టీలో జాయిన్ అవుతాను మా వాళ్ళందరూ కూడా అందులోకి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రెస్ మీట్ వేదికగానే తెలియజేయడం జరుగుతుందన్న ఇప్పటివరకైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే నిన్న వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ సస్పెన్షన్ అనే ప్రెస్ నోటుకు జవాబుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ఆమోదించిండి అన్న నిన్న మీటింగ్ జరిగిందట నాకు అందులో ఉన్న మిత్రులు కూడా ఫోన్ చేసిండ్రు గత 6 నెలల నుంచి 8 నెలల నుంచి విపరీతమైన ప్రెషర్ ఉన్నది అన్న మీద కూడా నువ్వేమనుకోకు తమ్మి అని చెప్పి కొంతమంది ఉంటారు కానీ ఫోన్ చేసేవాళ్ళు ఆ విధంగా ఫోన్ చేసి చెప్పిండు చెప్తే ఇక అయిపోయిందన్న మేము కూడా మా పని చేసుకుంటాం ప్రజలకు సేవ చేయడానికి అందరం ఉన్నాం వాళ్ళకి పెద్ద ఎత్తున అధికార పార్టీ ఉన్నది అధికార పదవి ఉన్నది కాబట్టి అన్న పెద్ద ఎత్తున చేసుకుంటూ వస్తాడు మేము మనిషి తోడ్పాటుతోటి ఒక్కొక్క ఇటుక పెట్టి ఇల్లు గోడ కట్టినట్టు మేము చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం ఉడతా భక్తిగా ఏదో చేసుకుంటూ వస్తాం సొసైటీకి 2017 నేను పార్టీకి రాజీనామా చేయమని ఏ ఒక్క వ్యక్తిని కూడా అంటలేనన్న నేను ఏమంటానంటే వాళ్ళు పార్టీ లైన్లో ఉన్న వ్యక్తులు పార్టీ లైన్లో ఉంటారు నాతోని ఇప్పుడు నా కోసం నేను ఒక 40-50 మంది రిజైన్ చేసిండ్రు నేను దాన్ని ఆపించిన నిన్న రాత్రి దాన్ని నేను ఆపించిన ఎందుకంటే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ చేపించలేను మీరు ఆగండి అని చెప్పిన నర్సంపేటలో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా మాట్లాడింది కానీ అన్న అసలు ఏం జరిగిందో నా సమాధానం ఏందో ఇంతవరకు క్యాంప్ ఆఫీస్ నుంచి అతను ఫోన్ కూడా మాట్లాడలేదు కానీ జరిగిన దాని గురించి ఏదో ఒక క్లారిటీ ఇవాళ వస్తుంది వచ్చినాక ఇక అవన్నీ ఉంటాయి రాజకీయపరమైన ఒత్తిడులు అందరి మీద ఉంటాయి అది కొంత ఇబ్బందులు పెట్టడం అనేది అంటే అన్ని కోణాలు వస్తాయి వ్యాపారపరమైన ఇబ్బందులు స్కీమ్ల ఇబ్బందులు కొన్ని మాట్లాడుకో అది నాయకులకు తెలిసి జరగచ్చు తెలియక జరగకపోవచ్చు మీకు ఈ స్కీమ్ రాదు మీకు ఆ స్కీమ్ రాదు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ రాదు మీకు దళిత బంధు రాదు అని చెప్పి కొంతమంది యువకులను నిన్నటి నుంచి కూడా ఇబ్బంది అంటే ఇది ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందని నేను మాత్రం అనడం లేదు కొంతమంది నాయకులు ఆ వాళ్ళ ఏరియాలో ఉన్న పట్టును పోనించుకోకుండా ఉండడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఏదున్నా ఈ పాత ఏరియా శాంతినగర్ ఏరియా కానీ ఈ పాత నర్సంపేట ఏరియా కానీ కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్లస్ మా అమ్మగాపురంలో అక్కడ మేము సుధన్న చేస్తాడు మా మాట ఇచ్చాడు మన కోసం చేస్తాడని చెప్పి ఇచ్చిన హామీలు ఒక 4 కమ్యూనిటీ వాళ్ళకి అక్కడ మాటిస్తే అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళ దగ్గర నుంచి మాకు కూడా ప్రశ్నలు ఎదురవుతుంది మేము సభావేదికగా అన్నను చెప్పేది కూడా మీడియా మిత్రులకు చెప్పేది కూడా ఏంటంటే అక్కడ ఇచ్చిన హామీలను ఇక్కడ ఇచ్చిన హామీలను కొంత ఇప్పుడు మనం దూరం అయినప్పటికీ కొంత ఆ హామీలను అనేది